ఇప్పుడైతే గ్యారంటీ చెప్పగలను రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. చిత్తూరులో కూడా అన్ని కాన్స్టిట్యూషన్ మనం ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. మీరు నిర్భయంగా బేసిక్ గా ఖచ్చితంగా మీరు తిరగచ్చు. ఎందుకంటే నా తెలిసి 1 సంవత్సరం పళ్ళు పుష్ దేశభక్తి అయిపోతుంది. మళ్ళీ మీరు కావాలని చేసుకుని 3 రోజులు వస్తున్నాయి. మీరు ఖచ్చితంగా చెప్పండి వైసాపు వాళ్ళకి కానీ ఇవ్వకని కూడా ఉండేది 1 సంవత్సరం ఓట్ ఎక్కువ వాడి ఇచ్చేవాడు ఖచ్చితంగా చేస్తామని చెప్పండి. మళ్ళా ఒకసారి తెలుగుదేశం నా దేశం వరకు ఒకసారి నెక్స్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 2 సార్లు రాబోతా ఉంది. గోవింద్ గారి సాధన కానీ రాష్ట్ర సాధన కానీ ఖచ్చితంగా 2 సార్లు వస్తుంది. ఖచ్చితంగా 10 నుంచి 15 సంవత్సరాలు మనం ఎక్కడికి పోవు. వాళ్ళు అది కొద్దిగా దృష్టిలో పెట్టుకుని ఆట ఆడడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు ఇసుక మాఫియాలు అంతా కూడా అసలు ఏది అంత అసంగంతా మొత్తం కూడా వాళ్ళే చేస్తారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంతా కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో భాగమైపోయేసి మొత్తం కూడా రాష్ట్రాన్ని దివాలా తీసేసి తినేస్తా ఉన్నాయి. అది ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ఓటరు గమనిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల్లో చూసిన ఫీడ్బ్యాక్. నేనేదో మీకేదో ఊరు కొడతానని కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మేము పొరపాటున ఒకటేసాం, మా కర్మ కొట్టేసామని చెప్పిన మాట వాళ్ళు చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లి సక్సెస్ చేయాలని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుంది భావిస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయ ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీ.